హాయ్ ఫ్రెండ్స్ నేను అశోక్ కుమార్ జివో నెంబర్ ఇరవై తొమ్మిది వాళ్ళ రాష్ట్రంలో నిరుద్యోగులలో గందరగోళాన్ని గురి చేస్తుంది గందరగోళమే కాదు నిరుద్యోగులకు అన్యాయం చేసినటువంటి ఒక జివో జివో నెంబర్ ట్వంటీ నైన్ పైన ప్రభుత్వం పట్టుకుపోయి ఇది ప్రిలిమరీ దశే కాబట్టి రిజర్వేషన్లు అమలు చేయాల్సిన అవసరం లేదని మీరు భావిస్తే రేపు మీ ప్రభుత్వానికి ఇది ఒక ప్రాణ సంకటంగా జివో నెంబర్ ట్వంటీ నైన్ రేవంత్ రెడ్డి సర్కారు కూలిపోవడానికే ఒక కారణంగా కాబోయే జివో జివో నెంబర్ ట్వంటీ నైన్ తెలంగాణ రాష్ట్రానికి ఏ విధంగా అయితే ప్రాణవాయువుగా ఫోర్టీన్ఎఫ్ మారిందో ఇవాళ రిజర్వేషన్లకి ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లకి జీవో నెంబర్ ట్వంటీ నైన్ ఒక ప్రాణవాయువుగా మారబోతుంది ఆల్రెడీ బీసీలకు రాష్ట్రంలో అరవై శాతం జనాభా ఉంటే ఇరవై ఏడు శాతం మాత్రమే అమలవుతుంది రేపు ఖచ్చితంగా మా రిజర్వేషన్లు మాకు కావాలన్నటువంటి ఉద్యమం దేశవ్యాప్త ఉద్యమం అది తెలంగాణ రాష్ట్రంలోనే మొదలు కాబోతుంది ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్టుకుపోకుండా జీవో నెంబర్ ట్వంటీ నైన్ పరిష్కరించి గ్రూప్ వన్ ఎగ్జామ్ పెట్టుకుంటే ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలలో కొంత ఆవేశమైన తగ్గడానికి అవకాశం ఉంటుంది ఇవాళ జివో నెంబర్ ట్వంటీ నైన్ కారణంగా ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలు నష్టపోయినటువంటి ఎంతమంది మెయిన్ సెలెక్ట్ కాలేకపోయారంటే మూడు వేల రెండు వందల ఎనభై మూడు మంది మూడు వేల రెండు వందల ఎనభై మూడు మంది వాళ్ళ మెయిన్స్ సెలెక్ట్ అయ్యారంటే కాలేదు దాదాపుగా ముప్పై ఒక్క వేల మూడు వందల ఇరవై మూడు మందిలో నియర్ బై పదహారు వేల మంది ఓసీ అభ్యర్థులే గ్రూఫ్ అన్ మెయిన్స్ సెలెక్ట్ అయ్యారు ఓసీ అభ్యర్థులే గ్రూఫ్ అన్ మెయిన్స్ సెలెక్ట్ అయ్యారు ఇవాళ ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ వచ్చింది ఎకానమిక్ వీకర్ సెక్షన్ రిజర్వేషన్ వచ్చింది మేము కూడా అమలు చేయమని చెప్తున్నాం ఎకానమీ వీకర్ సెక్షన్ ఎందుకంటే మా ఊర్లో ఓసీలో రెడ్డిలకు సంబంధించిన కుటుంబాలు ఒక ఎనిమిది కుటుంబాలు ఉంటాయి ఆ ఎనిమిది కుటుంబాలు కూడా ఓసీల కంటే వెనకబడ్డ కుటుంబాలే ఎకానమీ వీకర్ సెక్షన్ అమలు చేయవచ్చు అది ఎవరి ఎకానమీ వీకర్ సెక్షన్ అయితేనే కానీ వాళ్ళ రాష్ట్రంలో అయ్యేది ఎకానమీ వీకర్ సెక్షన్ కాదు ఓసీ రిజర్వేషన్ అవుతూ ఉంది ఓసీ రిజర్వేషన్కి ఎకానమీ వీకర్ సెక్షన్కి చాలా తేడా ఉంది ఓసీల జనాభా ఉన్నదే దాదాపు ఏడు శాతం ఒకవేళ మీ లెక్క ప్రకారం పది శాతం అనుకున్నా ఆ పది శాతంలో ఎకానమ్ వీకర్ సెక్షన్ ఎంత మంది ఉంటారు ఉన్న ఓసీలందరూ కూడా ఎకానమ్ వీకర్ సెక్షన్ కాదు కదా ఆ విషయం మర్చిపోయి ఇవాళ ఈడబ్ల్యూసి రిజర్వేషన్ పది శాతం ఇచ్చిన కారణంగా ఈడబ్ల్యూ ఎకానమ్ వీకర్ సెక్షన్లో ఉన్నటువంటి పది శాతం ఉద్యోగాలు పోవడమే కాకుండా ఓపెన్లో కూడా మళ్ళొక ఇరవై నుంచి ముప్పై శాతం ఉద్యోగాలు పోయినాయి నిన్న మీరు నింపినటువంటి పదకొండు వేల డిఎస్సి ఉద్యోగాలలో ఎంతమంది ఓసీ అభ్యర్థులు సెలెక్ట్ అయ్యారు రిజర్వేషన్ వాళ్ళు ఎంతమంది సెలెక్ట్ అయ్యారో లెక్కలు తీస్తే మొత్తం బండారం మొత్తం బయటపడుతుంది కడు జీవో నెంబర్ ట్వంటీ నైన్ ఈ రిజర్వేషన్ల ఉద్యమం యొక్క తేనె తుట్టని కదిలిచ్చినట్టే కాబట్టి బీసీ వర్గాలు ఎస్సీ వర్గాలు ఎస్టీ వర్గాలు అన్ని మొబిలైజ్ కావడానికి ఈ జియో నెంబర్ ట్వంటీ నైన్ హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడుతుంది ఫోర్టీన్ ఎఫ్ అయితే ఏ విధంగా రాష్ట్ర సాధనకు ఉపయోగపడిందో ఇవాళ బీసీల రిజర్వేషన్లకి జివో నెంబర్ ట్వంటీ నైన్ ఆధారంగా మారబోతుంది కాబట్టి ప్రభుత్వం పట్టుకుపోకుండా ఇలా కోర్టు కొట్టేసిందని రేపు సుప్రీంకోర్టులో నిలవరించడానికి అవకాశం ఉంది ఇరవై రెండు కేసులు ఉన్నాయి ఇరవై రెండు కేసులు ఎందుకు పడ్డాయి ఈ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేసిన తప్పిదాల వల్ల నూట యాభై మార్కుల క్వశ్చన్ పేపర్ని కూడా తయారు చేయలేని అసమర్థ టీజీపీఎస్ వల్ల తప్పుడు క్వశ్చన్ల పైన కేసు పడింది పాత నోటిఫికేషన్ని పాత వాళ్ళకి ఇచ్చి మీ పెంచినటువంటి పోస్టులు కొత్త వాళ్ళకి ఇవ్వకుండా మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చి మరో తప్పు చేసింది స్పోర్ట్స్ కోటాని అమలు చేసే విధానంలో మరొక తప్పు చేసింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తప్పిదాల మీద తప్పిదాలు చేసింది జివో నెంబర్ ట్వంటీ నైన్ తీసుకొచ్చింది ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకి ఆల్రెడీ నష్టం జరుగుతుంది రిజర్వేషన్లని కొట్లాడుతున్న సందర్భంలో మీరు జివో నెంబర్ ట్వంటీ నైన్ తీసుకొచ్చి ఆ వర్గాలకు మరింత మరింత అన్యాయం చేస్తున్న సందర్భం ఇవాళ తెలంగాణలో కనబడుతుందంటే ముమ్మాటికి కనబడతా ఉంది ఏమన్నారు మీరు కామార డిక్లరేషన్లో బీసీలకు నలభై రెండు రిజర్వేషన్లు ఇస్తామని ఒకవైపు చెప్తూనే మొత్తం బీసీల ఉద్యోగాలు మొత్తం ఓసీలకు పోయే విధంగా మీరు దొంగల దొంగ నాటకాలు ఆడుతుంది ప్రభుత్వం మీరేమన్నారు సంవత్సరంలోగా రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు మీరు ఇచ్చిన ఉద్యోగాలు కేవలం డిఎస్సిలో ఐదు వేల పోస్టులు పెంచారు డిఎస్సిలో నాలుగు వేల ఐదు వందల ఐదు వేలు కూడా కాదు నాలుగు వేల ఐదు వందల పోస్టులు డిఎస్సీలో పెంచారు నిన్న ఫార్మాలో నిన్న కంప్లీట్ గా మెడికల్లో నాలుగు వేలు ఉద్యోగాలు ఇచ్చారు నాలుగు వేలు నాలుగు వేల ఐదు వందలు ఎనిమిది వేల ఐదు వందల ఉద్యోగాలు మాత్రమే మీరు మీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చినట్టు ఉద్యోగాలు మిగతావన్నీ కూడా నియమక పత్రాలు గతంలో ఇచ్చిన ఉద్యోగాలకే నియామక పత్రాలు ఇచ్చారు తప్ప మీరు నిజంగా ఎన్నికల మేనిఫెస్టోలో టీఆర్ఎస్ ఉద్యోగాలకే మేము హామీ పత్రాలు ఇస్తామని మీరు స్పష్టంగా పేర్కొ అంటే పేర్కొనలేదు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు రెండు లక్షలలో కనీసం ఇరవై వేల ఉద్యోగాలు కూడా సంవత్సరం లోపుగా మీరు ఇవ్వగలుగుతున్నది ఇవ్వడం లేదు ప్రచార ఆర్భాటం ఏదో చేస్తున్నాం జిమ్మిక్కులు చేయడం తప్ప మీరు చేసింది ఏమీ లేదు కానీ వాళ్ళ నిరుద్యోగులతో రిజర్వేషన్ల ఉల్లంఘన రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతుంది ఈ యొక్క రేవంత్ రెడ్డి సర్కారు నీ యొక్క మంచం కోళ్లే నిన్ను లాగడానికి సిద్ధంగా ఉన్నాయి నీ పదవి కోల్పోవడానికి జివో నెంబర్ ట్వంటీ ఏ రేపు భూతంగా మారబోతుంది హైడ్రాని మొదలు పెట్టినావు ఇప్పుడు వెనక ముందుకు జరగాల్సిన పరిస్థితి వెనక్కి పోలేవు ఖచ్చితంగా ముందుకు పోవాలా ఎందుకు మొదలు పెట్టాను రా నాయనని చెప్పేసి నీలో అంతర్మదనం మొదలైంది రేపు జియో నెంబర్ ట్వంటీ నైన్ కూడా నీ యొక్క పరిపాలనకి గీటు రాయిగా నీ ప్రభుత్వాన్ని కూల్చడానికి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి కోల్పోవడానికి కారణం ఉంది నువ్వు పట్టుకుపోకు నీకు సంవత్సర కాలంలో అహంకారం వచ్చింది కేసీఆర్ గవర్నమెంట్ పదేళ్ల కాలం అహంకారం వస్తే రేవంత్ రెడ్డి సంవత్సరం తిరగక ముందే అహంకారం పెరిగిపోయింది నీకు మాటలు మాట్లాడడం తప్ప ఆవేశంగా స్పీచ్లు ఇవ్వడం తప్ప నీకు పరిపాలన చేత కాదని నువ్వు సరిగ్గా పరిపాలన చేయలేవని ఈ సంవత్సర కాలంలో తేలిపోయింది కాబట్టి జీవో నెంబర్ ట్వంటీ నైన్ విషయంలో మీరు వెనక జరగపోతే ఇవాళ ఇవాళ ఆర్టీస్ క్రాసుడు అగ్నిగుండంగా ఇవాళ ఆర్టీస్ క్రాసుడు మొత్తంగా వేలాది మందితో నిండిపోయింది ఇవాళ బండి సంజయ్ గారు ఒక బీసీ బిడ్డగా ఆయన ఇలా ముందుకొచ్చి వాళ్ళకి మద్దతు తెలిపారు కాబట్టి బీజేపీ వాళ్ళు కూడా నిజంగా మీరు బీసీ వాదాన్ని కనుక దేశవ్యాప్తంగా పట్టుకున్న వాళ్ళు మీరు నిజంగా అయితే ఇదే స్థానిక మీరు నిలబడండి రేపు జీవో నెంబర్ ట్వంటీ నైన్ పైన ఆ కేటు మొత్తం మీరే తీసుకోండి మొత్తం మీద కొట్లాడండి జీవో నెంబర్ ట్వంటీ నైన్ని రద్దు చేసే వరకు బీజేపీ కంపల్సరిగా అండగా నిలబడి ఆ సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేయాలా లేకపోతే మీ ప్రభుత్వానికి మాత్రం చాలా కష్ట సాధ్యమవుతుంది ఇవాళ ఎన్నికల హామీలు మీరు ఇచ్చిన హామీలలో ఇవాళ అమలు అవుతుందంటే అమలు కావడం లేదు హామీలు వేరు పరిపాలన వేరని మీరు చూపించే ఒక ప్రయత్నం జరుగుతుంది వృధా ఖర్చులు పెడుతున్నారు ఎవరు అడగనటువంటి ఫ్రీ బస్సును ఇచ్చారు ఎవరు అడిగినటువంటి ఫ్రీ కరెంట్ ఇస్తున్నారు ఎవరు అడిగినటువంటి గ్యాస్ ఇస్తున్నారు కానీ ఇవాళ నిరుద్యోగుల తరపున నిరుద్యోగులకు ఏమైనా చేస్తున్నారంటే చేయడం లేదు మోసం చేస్తా ఉన్నారు మోసం చేస్తా ఉన్నారు స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ పేరుతో మీరు ఇచ్చింది ముష్టి వంద కోట్ల రూపాయలే కానీ వెయ్యి కోట్ల రూపాయల ప్రచారం పొందారు వంద కోట్లు ఇచ్చి వెయ్యి కోట్ల ప్రచారం జరిగి మీ నిరుద్యోగ ప్రభుత్వం నిరుద్యోగులకు ఏదో చేస్తున్నాం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినవా కొత్త ఉద్యోగాలు ఇచ్చిన ఉద్యోగాలు నియమక పత్రాలు ఇచ్చడం తప్ప మీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమైనా చేసిందంటే చేయలేదు మేమంతా నిరుద్యోగం అంతా మోసపోయాం రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి టిఆర్ఎస్ గవర్ని ఓడగొట్టి మీ ప్రభుత్వాన్ని గద్ద మీద కూర్చోబెడితే టిఆర్ఎస్ వాళ్ళకంటే మూడు వందల నాలుగు మీరు మోసం సిద్ధమవుతున్నారు ఎందుకంటే మీరు ఎక్కడ బడ్జెట్ లో తన ఎట్లా నడపాలో తెలియదు ఏడు కోట్ల లక్షల కోట్ల బడ్జెట్ లో అప్పు అన్నారు మీరు పది నేళ్ల కాలంలో ఎనభై వేల కోట్ల రూపాయలు అప్పు చేసి వాళ్ళ ప్రభుత్వం మీద పెడుతున్నటువంటి సందర్భాన్ని అర్థం చేసుకోవచ్చు కాబట్టి రెండు నుంచి మూడు శాతం లేనటువంటి ఎకనామీ వీకర్ సెక్షన్ రెండు శాతం మూడు శాతం నుండి ఎకనామి వీకర్ సెక్షన్ ఇరవై శాతం వరకు అమలు చేసుకునే విధంగా పది శాతాన్ని రిజర్వేషన్ల రూపంలో ఓపెన్ కోటాల ఉద్యోగాలు కూడా మొత్తం కొల్లగొట్టే ప్రయత్నం జరుగుతుంది జివో నెంబర్ నలభై ఆరు ఆంధ్రలో కట్టబెడితే హైదరాబాద్లో నాన్ లోకల్స్ వారికి ఇలా అప్పనంగా మొత్తం జీవో నెంబర్ నలభై ఆరు వల్ల ఆ విధంగా విద్యార్థులు నష్టపోతే జీవో నెంబర్ ట్వంటీ నైన్ కారణంగా బీసీ వర్గాలు ఎస్టీ వర్గాలు ఓసీ ఓసీ ఈడబ్ల్యూస్ వల్ల కూడా నష్టం జరిగే విధంగానే కొనసాగుతున్న అంశం కాబట్టి ఇక్కడ విద్యార్థి మిత్రులంతా మేల్కోవాల్సిన అవసరం ఉంది విద్యార్థులంతా చైతన్యం కావాల్సిన అవసరం ఉంది వాళ్ళ బీసీ రిజర్వేషన్ల కోసం ఖచ్చితంగా కొట్లాడాల్సిన పరిస్థితి మీరే తీసుకొస్తూ ఉన్నారు జివో నెంబర్ ట్వెన్యర్ పేరుతో రావాల్సినటువంటి విద్యార్థులు కూడా సెలెక్ట్ కాకుండా కొత్త తీసుకొస్తున్నారు ఎందుకంటే డీజీపీ కూడా మీ యొక్క ఉన్నత కులానికి సంబంధించిన వ్యక్తి ముఖ్యమంత్రి ఉన్నత కులానికి సంబంధించిన వ్యక్తి ఇవాళ నిన్న హయ్యర్ ఎడ్యుకేషన్ సంబంధించిన వ్యక్తిని కూడా మీరు ఓసీ కుటుంబాన్ని రెడ్డి క్యాష్ సంబంధించిన వాళ్ళు నియమిస్తున్నారు ఏ ఉన్నతమైన పోస్టు ఉన్నా కూడా రేవంత్ రెడ్డి సర్కారులలో ఓసీ బిడ్డలను నిలబించే ప్రయత్నం జరుగుతుంది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అన్యాయం జరుగుతుంది జరుగుతుంది రిజర్వేషన్ విభజన జరగమంటే కమిషన్లు కమిటీలు అంటున్నారు కానీ ఈడబ్ల్యూస్ అమలు చేయడంలో ఇక్కడ కమిటీలు కానీ కమిషన్లు కానీ ఏవి వేయకుండా చేస్తున్న సందర్భం మేము ఒప్పుకుంటాం మీరు కనుక నిజాయితీగా నిక్కచ్చిగా మీకు వచ్చే రిజర్వేషన్లు ఈడబ్ల్యూస్ రిజర్వేషన్లు నిజంగా మీకు వచ్చే రిజర్వేషన్లు ఎంత శాతం ఉంటుంది అంటే రెండు శాతం మూడు శాతం ఉంది అది నిక్కచ్చిగా అమలు చేయండి మేము కూడా వద్దంట్లేం నిజమైనటువంటి ఎకానమీకి వెళ్ళి బీద వర్గంలో ఉన్నటువంటి ఉన్నత ఉన్నత కులాలకు సంబంధించిన వాళ్ళు రిజర్వేషన్ ఇస్తే ఎవరు అడ్డు తలగరు కానీ దాని పేరుతో ఎకనా సెక్షన్ పేరుతో టోటల్ గా ఉన్నటువంటి ఓసీ వర్గాలందరూ కూడా దాంట్లో ఉద్యోగాలు పొందితే ముప్పై ఎకరాల భూమి ఉన్నటువంటి వాళ్ళు ఈడబ్ల్యూ రిజర్వేషన్ సర్టిఫికేట్ తీసుకుంటే యాభై ఎకరాలు ఉన్న వాళ్ళు ఈడబ్ల్యూ సర్టిఫిక సర్టిఫికేట్ తీసుకుంటే మరి బీసీలు ఎస్టీలు వెనుకబడ్డ వాళ్ళు ఎక్కడో సమాజాన్ని దూరంగా ఇసిరేయబడ్డ వాళ్ళు రాజకీయ అవకాశాలు లేని వాళ్ళు ముఖ్యమంత్రి పోస్టులో పనికిరాని వాళ్ళగా చేసి ఇలా పరిపాలన కొనసాగిస్తూ ఉన్నత వర్గాల ఆధిపత్యానికి ఎన్ని రోజుల పాటు ఈ బీసీ ఎస్టీ వర్గాల ఎస్టీ వర్గాలపైన పైన రుదుతారు అర్థం కాను ఒక పరిస్థితి జీవో నెంబర్ ట్వంటీ నైన్ పైన విద్యార్థి లోకం మొత్తం కూడా చైతన్యవంతం కావాల్సిన అవసరం ఉంది చదువుకున్నటువంటి వర్గాలకి సరైన ప్రాతినిధ్యం ప్రభుత్వంలో ఉందా మీ రాష్ట్ర ప్రభుత్వంలో మొత్తం ఉద్యోగాలు లిస్టు తీయండి ఎన్ని వేల ఉద్యోగాలు ఉన్నాయి దాంట్లో ఓసీ వర్గాల సమస్యలు ఎంతమంది పనిచేస్తున్నారు ఎస్టీ వాళ్ళు ఎంతమంది పనిచేస్తున్నారు మీరు లెక్కలు తీయండి ఆ లెక్కల ద్వారానే మీ యొక్క బండారం మొత్తం బయటపడుతుంది అంటే న్యాయబద్ధంగా జీవో నెంబర్ ట్వంటీ నైన్ ప్రకారం ఎస్సీ ఎస్టీ వర్గాలకు ఏ విధంగా అయితే వస్తాయో అవన్నీ ఖచ్చితంగా ఇచ్చిన తర్వాతనే మీరు ఉద్యోగ ఎగ్జామ్ పెట్టండి రేపు మీరు బలవంతంగా ఎగ్జామ్ పెడితే అది రిజర్వేషన్ ఉద్యమానికి కారణమై నీ పోస్టుకే నీ పోస్టుకే అసలు వస్తుంది ఇక్కడ ఓసీబీడీలకు ఉద్యోగాలు ఇవ్వాలని అక్రమంగా అవసరమైతే అవినీతి పరంగానైనా పొందాలొక్క తాపత్రయం మీలో కనపడుతున్నట్టు కనబడతా ఉంది మీకు నిజాయితీ నిజాయితీ ఉంటే దొంగల్ని సిట్టు దర్యాప్తులో దొంగల్ని ఇంతవరకు పట్టుకోలేదు మీకు నిజాయితీ లేదు అక్రమాల పరంపర అదే విధంగా కొనసాగుతుంది రిజర్వేషన్ అక్రమాల పరంపర కొనసాగుతుంది కాబట్టి మూడు వేల రెండు వందల ఎనభై మూడు మంది బీసీ ఎస్టీ అన్ని వర్గాలకు సంబంధించిన బిడ్డలు గ్రూప్ వన్ మెయిన్ సెలెక్ట్ కాకుండా రాయకుండా అడ్డుపడుతున్న సందర్భం దీనిపైన నలభై ఐదు రోజులుగా కోర్టులలో కేసులు గందరగోళాలు కొనసాగుతుంటే కూడా మీరు ముందుకు పోయే ప్రయత్నం జరుగుతుంది కానీ రిజర్వేషన్ల కుంపటి జీవో నెంబర్ ట్వంటీ నైన్ రిజర్వేషన్ల కుంపటి రగిలించడానికి వాళ్ళు ఉపయోగపడుతుంది కానీ దీని దీని విషయంలో మీరు వెనక గనక జరగపోతే మీరు అభాసు పాలు కావడం గ్యారంటీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి గ్యారెంటీ బీసీలంతా ఎస్సీలంతా ఎస్సీలంతా ఐక్యంగా మారితే నువ్వు కంపల్సరీగా ఎందుకంటే బంగ్లాదేశ్లో ఈ రిజర్వేషన్ల ఉద్యమమే చివరికి ఆ రాష్ట్రాన్ని ఆ దేశాన్ని వదిలిపెట్టేసి పారిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది కాబట్టి అలాంటి రిజర్వేషన్ల ఉద్యమం కనుక తెలంగాణలో మొదలు కాబోతుంది నిరుద్యోగులంతా చైతన్యవంతమై ఉన్నారు వాళ్ళని కనుక ఒక్కసారి గనక నిప్పురవ్వ గనక అడ్డుకుంటే నిప్పురవ్వ గనక మొత్తం కూడా అంటుకుంటే నువ్వు ఈ ప్రభుత్వం కూలిపోతుంది జాగ్రత్త అని చెప్పేసి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం కాబట్టి జివో నెంబర్ ట్వంటీ నైన్ రిజర్వేషన్ల ఉద్యమంగా మారకముందే మీ ప్రభుత్వం దిగివచ్చి గ్రూప్ వన్లో బీసీ ఎస్టీ ఎస్టీ వర్గాలకు న్యాయం చేసే విధంగా మీ నిర్ణయం తీసుకోకపోతే ముందు ముందు చాలా కష్టాలు ఏర్పడతాయని చెప్పి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాను కాబట్టి బీసీ అనే కాన్సెప్ట్లలో ఇరవై ఏడు ఇరవై శాతం రిజర్వేషన్ కాదు మీరెంతో మేమంతా మాకెంతో మా రిజర్వేషన్ అంతా అన్నటువంటి ఒక ఉద్యమం బలంగా రాష్ట్రంలో కదలడానికి సిద్ధంగా ఉంది జివో నెంబర్ ట్వంటీ నైన్ పైన ఎంబటే ప్రభుత్వం తగు నిర్ణయం తీసుకోకపోతే మీ ప్రభుత్వానికి ముప్పు వాటిల్తో చెప్పేసి చెప్పేసి ఒక ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి జాగ్రత్త రేవంత్ రెడ్డి గారు నీ మంచం కాలం మీ యొక్క పార్టీ వాళ్ళే గుంజడానికి సిద్ధంగా ఉన్నారు నీ తప్పుడు నిర్ణయాల వల్ల నీ తప్పుడు నిర్ణయాల వల్ల నీ పదవికే మోసం జరగడానికి అవకాశం ఉంది ఆవేశపడకు అక్రమాలకు పాల్పడకు నువ్వు తహంకారపూరితంగా వివరించకుండా నీ క్లారిటీగా నీకు ఒకవేళ పరిపాలన రాకపోతే నీకు తెలివి లేకపోతే సలహాలు ఇచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆ సలహాలు పాటించు ఒంటెద్దు పోకడిగా నా ఇష్టారాజ్యంగా నాకు అధికారం ఉంది కదా నీ సీఎం పదవిలో ఉన్నాను కదా అని చెప్పేసి నువ్వు విర్రవీగితే నీకు ముందు ముందు నీ చుక్కలు మాత్రం కంపల్సరీ కనబడతాయి నువ్వు అడ్డదారులో ముఖ్యమంత్రి అయినవాడు రెండు వేల పద్దెనిమిది వరకు నీ కాంగ్రెస్ నీకు సంబంధం లేనటువంటి వ్యక్తి సంబంధం లేని వ్యక్తి కాంగ్రెస్లో దూరి ఆ కాంగ్రెస్లో ముఖ్యమంత్రి అయిన ఎంతోమంది సీనియర్లను పక్కన పెట్టి నిన్ను ముఖ్యమంత్రి చేస్తే ఇష్టారాజ్యంగా వివరిస్తామంటే వాళ్ళు కూడా ఎవరు ఊకోరు నేను కింది గుంజే ప్రయత్నం చేస్తారు నీ ఇక్కడ చాలా మంది సీనియర్లు ఉన్నారు అనుభవం కలిగిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆవేశపూరితంగా నీ నిర్ణయాల వల్ల బీసీ వర్గాలకు ఎస్సీ వర్గాలకు వేసే వాళ్ళకు అన్యాయం జరుగుతుంది జాగ్రత్తగా ఉండే పనిచేయమని చెప్పి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ ఈ రిజర్వేషన్ల అంశం పైన గ్రూప్స్ విద్యార్థి మిత్ర ఇప్పుడు మాట్లాడే ప్రయత్నం చేస్తారు అందరికీ నమస్కారం నా పేరు మిత్ర ఈరోజు యావత్ తెన తెలంగాణలో ఏదైతే జరుగుతుందో నిరుద్యోగ అంశం అనేది పక్కన పడేసి ప్రతి అంశాన్ని మీరు తీసుకొని పోతున్నారు హైడ్రా అంటున్నారు ఇప్పుడు ఉన్న సమస్య మీకు తెలుసు కదా మీరు అసలు జీవో ట్వంటీ నైన్ అనేది ఎందుకు మెన్షన్ చేశారో ఒక్కసారి ఆలోచన చేసుకోవాలని రేవంత్ రెడ్డి సార్ నేను మిమ్మల్ని విమర్శించడం లేదు క్వశ్చన్ చేస్తున్నా ఒక్కసారి ఆలోచించండి దీనివల్ల మా ఎస్టీ ఎస్సీ ఓబీసీ విద్యార్థులందరూ నష్టపోయి ఈరోజు చాలా మంది రోడ్ల మీద అశోక్ నగర్ ఆర్టీసీ క్రాస్ రోడ్ లో తిండి తిప్పలు మానేసి పిల్లలందరూ మాకు న్యాయం చేయండి వస్తే లాఠీ ఛార్జీలతో కొట్టి వారిని హింస పెట్టి అమ్మాయిలను చూడకుండా మా ఆ స్త్రీలకి ఉన్న ఆత్మాభిమానాన్ని కూడా మీరు మంట కలిపే ప్రయత్నం చేసే ప్రయత్నంలో తీసుకొచ్చారు ఇది ఎంతవరకు కరెక్ట్ సార్ ఇప్పుడు ఓబీసీ మీరు ఓన్లీ ఓసీ వాళ్ళకి న్యాయం చేయాలి అనుకున్నప్పుడు ఓసీ వాళ్ళే మీరు కావాలని చెప్పేసి చెప్పొచ్చు కదా ఈ రిజర్వేషన్ ఎందుకు మీరు మాత్రం ఈ జీవో ట్వంటీ నైన్ ట్వంటీ నైన్ ట్వంటీ నైన్ మీద కంపల్సరిగా మీరు మాట్లాడండి మీరు ఇప్పటి వరకు ఇంత ఇష్యూ జరుగుతున్నా కూడా కనీసం విద్యార్థుల మీద స్పందించడం లేదు ఎందుకు సార్ నిరుద్యోగులు అంటే అంత నిర్లక్ష్యమా మీరే కదా సార్ ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు మీరు ప్ర మీ నోటితో మీరు చెప్పారు నిరుద్యోగుల తరపున మేము ఏర్పడిన ఈ ఏదో ఈ సిచ్యువేషన్ అని చెప్పేసి మరి మరి ఏమైపోయిండి సార్ ఇప్పుడు నాకు అర్థమైతే లేదు ఇంత జరుగుతుంది ఇంత కొట్లాట ఒకప్పుడు అన్నలు మీకు దండం పెడతా ఒక్కసారి ఆలోచించండి అంత లాఠీచార్జ్ చేస్తున్నారు కొడుతున్నారు ఒకప్పుడు మీరు కూడా చదువుకొని ఈ స్థాయిలోకి వచ్చారు కదా మా బాధ మీకు అర్థం కావట్లేదా సో ఏం జరిగినా అన్ అక్రమంగా కొట్టడానికే ముందుకు వస్తున్నారు రౌడీలమా షీటర్స్ లేకపోతే ఏదన్నా దొంగతనాలు చేస్తూ మేము రోడ్ల మీద ఇది చేస్తున్నామా మీరు ఎంత అంటే దారుణంగా బిహేవ్ చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదు మా నిమ్న వర్గాలు ఏదైతే ఉన్నాయో ఎస్టీ ఎస్సీ ఓబీసీ వాళ్ళకు మాత్రం న్యాయం చేయకుండా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తే మాత్రం బాగోదు సార్ నేను రిక్వెస్ట్ వేయలోనే అందరికీ రిక్వెస్ట్ కానీ అడుగుతున్నా ఎందుకంటే ఎన్ని ఎన్ని వచ్చినా మన సొసైటీ మారుతుంది ఇవన్నీ మారుతున్నాయి కానీ ఇంకా నిరుద్యోగుల అంశం నిరుద్యోగంగా మారిపోతుంది దయచేసి మీరు ఈ ధోరణి అనేది పక్కన పడేయండి మా బాధలు మీరు అర్థం చేసుకొని ఈ జీవో ట్వంటీ నైన్ క్యాన్సిల్ చేసి జీవో ఫిఫ్టీ ఫైవ్ ఏదైతే ఉందో దాన్ని అమలు చేయండి థ్యాంక్ యూ